హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామినిస్ట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూన్ 1, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో జూన్ 1, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూసినట్లయితే, సో మరి భారతదేశం యొక్క వృద్ధి రేట్ని సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో 2023-24 సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు, అంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఒక మనకి ఒక వృద్ధి రేటుగా 8.2% ప్రకటించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1991లో మన దేశంలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం, మన దేశం వచ్చిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో గతంలో తాకట్టు పెట్టినటువంటి ఒక 100 టన్నుల బంగారం, బ్రిటన్లో తాకట్టు పెట్టిన 100 టన్నుల బంగారాన్ని సో మళ్ళీ ఒక మన భారతదేశానికి తీసుకున్నట్లు సో కొన్ని నివేదికలు చెప్పడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంది. బ్రిటన్ నుండి భారత్కు 100 టన్నుల బంగారం అని రావడం జరిగింది అనమాట. గతంలో తనఖా పెట్టింది, గతంలో మనము ఓకేనా ఈ యొక్క తాకట్టు కింద పెట్టింది. ఓకేనా, ఈ నెక్స్ట్ వచ్చేసి అమెరికా దేశంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ యొక్క క్రిప్స్ అనే సంస్థ నిర్వహించే నేషనల్ స్పెల్లింగ్ బీ ఒకనా విజేతలుగా మన భారతీయుల లేదా భారత సంతతి వ్యక్తుల పిల్లల యొక్క ఒకనా రికార్డ్ అనేది నమోదవుతుంది. దాదాపు ఇప్పటివరకు అయితే ఒక 29 మంది సో వీళ్ళు ఇలా విజేతలు కావడం జరిగింది. ఈసారి కూడా ఈ స్పెల్లింగ్ బీ విజేతగా అంటే ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చినప్పుడు దాన్ని స్పెల్లింగ్ చెప్పడం అనమాట. కొంత ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ పోటీలు నిర్వహిస్తే ఇదంతా కూడా మెమోరీ బేస్డ్ సంబంధించినటువంటి ఒక మనకి మెమోరీ బేస్డ్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు స్పెల్లింగ్ విషయంలో. అలా మన భారతదేశానికి చెందినటువంటి, మన భారత సంతతికి చెందినటువంటి, సో నల్గొండకు చెందినటువంటి, తెలంగాణకు చెందినటువంటి బృహత్ సోమ అంటే వీళ్ళు అక్కడే స్థిరపడడం జరిగింది. సో 12 సంవత్సరాల అబ్బాయి సో ఈ టైటిల్ సాధించడం జరిగింది. స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 విజేత బృహత్ సోమ, 12 సంవత్సరాల అబ్బాయి అనమాట, భారత సంతతి అబ్బాయి. అండ్ కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వాళ్ళు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఆక్వా రంగంలో అంటే రొయ్యల పెంపకం కానివ్వండి, చేపల పెంపకం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆక్వా రంగం అని చెప్పేసి అంటాం, ఆక్వా సెక్టర్ అంటాం. ఈ ఆక్వా రంగంలో మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థానం ఉంది, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. భారతదేశానికి సంబంధించిన మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76% ఒక రొయ్యల ఉత్పత్తి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన నివేదిక మనకు చాలా ఇంపార్టెంట్గా ఉందండి. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటర్ని మరి టోక్యో యూనివర్సిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు లాంటి విశేషాలు మనం చూద్దామండి. అంతేకాకుండా టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాను విడుదల చేయడం జరిగింది. మరి ప్రపంచంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ టాప్ 100 కంపెనీస్ లిస్టులో, సో మరి టైమ్స్ మ్యాగజైన్ ఇచ్చిన లిస్టులో మరి భారతదేశానికి చెందిన వాటిలో ఎన్ని కంపెనీలు చోటు లభించింది లాంటి విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికాలోని న్యూయార్క్ కోర్టు ఒక సంచలన తీర్పుని ఇవ్వడం జరిగింది. సో అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ సో హాష్ మనీ అనే విషయంలో ఒక 34 కేసుల్లో దోషిగా అతనికి ఆ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఒక కొసమెరుపు ఏంటంటే పై కోర్టుకి సో అఫీల్ చేసుకునే అధికారం ఉంది కాబట్టి మరి పై కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది డొనాల్డ్ ట్రంప్. సో మరి ఇది న్యూయార్క్ కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు అండి. ఓకే, ఇవి మనకి జూన్ 1, 2024లో ఉన్నటువంటి సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా హెడ్లైన్స్గా మనం చూసినాం. వీటిపైన 1 by 1 డిస్కస్ చేద్దామండి. సో 2023-24లో జీడిపి వృద్ధి 8.2% నమోదు కావడం జరిగింది. ఇది ఒకనా అంటే భారతదేశం ఒకనా ఈరోజు 2000 అంటే గతంతో పోలిస్తే, అంటే గతంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి రేట్ వచ్చేసి ఒక గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ రేట్ వచ్చేసి మనకి ఇక్కడ వృద్ధి అనేది 7% మాత్రమే ఉంటే సరే, సో 8.2% సో నమోదు కావడం జరిగింది. ఇక్కడ మనకి 1.2% గతంతో పోలిచినట్లయితే 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరి ఒక 1.2% అధికంగా నమోదై మొత్తం మీద 8.2% చేరడం జరిగిందనమాట. అంటే ఈరోజు మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది సో మొత్తం కూడా 3.5 లక్షల కోట్ల డాలర్లుగా లేదా 291 లక్షల కోట్ల రూపాయలకు చేరడం జరిగిందని చెప్పేసి సో మనకి మన ఆర్థిక కేంద్ర ఒక ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే మనం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా $1 trillion చేరాలని ఒక
మనకి $5 trillion అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. $5 trillion యొక్క ఆర్థిక వ్యవస్థను 2025లో చేరాలని. సో ఆ నేపథ్యంలో ఈసారి $3.5 lakh crore చేయడం అనేది ఒక ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డేటా చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మరి కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్లో సో ఈ డేటాను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత అంతేకాకుండా వివిధ సంస్థలు ఇచ్చినటువంటి ఈసారి కూడా 2023-24 ఒకన జీడిపి వచ్చేసి 8.2% ఉంది. మళ్ళీ 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని కూడా వివిధ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి మన భారతదేశ వృద్ధి రేటును. ఆ నేపథ్యాన్ని కూడా సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక బ్రిటన్ నుంచే భారత్కి 100 టన్నుల బంగారం అనేది రావడం జరిగిందని చెప్పేసి ఆర్బీఐకి రావడం జరిగిందని సో మనకి వివిధ నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. సో అధికారికంగా ప్రకటించలేదు బట్ నివేదికలు మాత్రం తెలియజేస్తున్నాయి. కానీ మనకు ఇంపార్టెన్స్ మనకు ఉంది కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్లో. 2022-23లో భారత్ పసిడి నిల్వలు 882 మెట్రిక్ టన్నులుగా నమోదు కావడం జరిగింది. సో మనకి ఏంటంటే ఇక్కడ అంటే ఒక 800 అంటే ఈ సంవత్సరమే 2023లోనే మనకి ఓకేనా ఈ సంవత్సరమే అంటే మొత్తం మనకు మన దగ్గర ఉన్నటువంటి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి బంగారం నిల్వలు గోల్డ్ ఒక సమాజ రిజర్వ్స్ వచ్చేసి 882 మెట్రిక్ టన్నులు అంటే ఈ సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో. సో 27.46 మెట్రిక్ టన్నులు చేరడం జరిగింది కొత్తగా బంగారాన్ని మనం తీసుకోవడం జరిగింది. మొత్తం చూసినట్లయితే ఇప్పుడు అంటే కొంత ఈ 882 మెట్రిక్ టన్నుల బంగారంలో సో మనకి వివిధ అవసరాల రీత్యా కొన్ని ప్రాంతాలు మనం తనఖా పెట్టడం జరిగింది, ఒక తాకట్టు పెట్టడం జరిగింది. ఇలా చూసినట్లయితే దేశీయంగా అధికృతంగా మనం చూసినట్లయితే ఆథరైజేషన్గా మనకైతే 408 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది అని చెప్పేసి మన దగ్గర ఉందని చెప్పొచ్చు. అది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. బంగారం ఎందుకోసం మనకు అవసరం అని చెప్పేసి అంటే నిల్వలకి ఎందుకు ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక కరెన్సీ నోట్స్ని ఇష్యూ చేసుకోవాలని చెప్పేసి అంటే బంగారం నిల్వలను కూడా బేజ్ చేసుకుని కూడా కరెన్సీ నోట్స్ని ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేపథ్యంలో. సో మరి బ్రిటన్ నుండి ఇట్లా మనం అంటే గతంలో తనఖా పెట్టి తీసుకోవడం, ఇప్పుడు మనం ఇలా మన గోల్డ్ రిజర్వ్స్ను కూడా మనం పెంచుకోవడం అయితే జరుగుతున్న నేపథ్యం ఉంది. సో బ్రిటన్ నుండి భారత్కి 8 టన్నుల బంగారం ఇటీవల తీసుకొచ్చుకోవడం జరిగింది, గతంలో తనఖా పెట్టింది. మొత్తం మన దేశంలో ఎంత బంగారం నిల్వలు ఉన్నాయి ఇలాంటి విషయాలపైన మనకు ఒక కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వార్తల్లో వ్యక్తిగా ఒక సంబంధించిన అవార్డ్స్ కానివ్వండి అలాంటి విషయాల్లో ఒక పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్స్ అమెరికాలో స్క్రిప్ట్స్ అనే సంస్థ వాళ్ళు నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 ఒక ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. అమెరికా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంత ఏజ్ గ్రూప్ పెట్టేసి ఒక 12 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పెట్టేసి వాళ్ళకి ఇక స్పెల్లింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో వర్డ్స్ యొక్క స్పెల్లింగ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. సో మన భారత సంతతి అబ్బాయి అయినటువంటి సో ఎవరండి అతను అబ్బాయి పేరు బృహత్ సోమ. సో వీరి నాన్నగారు ఒక వీరి యొక్క మనకి తెలంగాణలో ఒక నల్గొండకు చెందినవారు. ఈ 12 సంవత్సరాల అబ్బాయి మరి అమెరికాలో ఫ్లోరిడాలో ఉన్నారు వీళ్ళ కుటుంబం. మరి 90 సెకండ్లలో 29 పదాలని ఆ విధంగా చెప్పడం జరిగింది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. తద్వారా ఈ స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. గెలుచుకోవడం ద్వారా బృహత్ సోమకి $50,000 బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు చూసినట్లయితే 1999 నుండి ఈ స్పెల్లింగ్ బీ ఛాంపియన్షిప్ అనేది జరుగుతూ ఉన్నాయి 1999 నుండి. సో మరి ఈ ఛాంపియన్షిప్లో ఇంతవరకు మనకు 29 మంది మన భారత సంతతి వారికి గెలిచిన విషయం గమనించండి అండి. ఇదంతా మెమోరైజ్డ్గా ఒక జ్ఞాపశక్తి ఆధారంగా జరుగుతున్న విషయం. సో మన భారతీయ యొక్క మెదడు అనేది ఒక మెమొరీ పవర్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి అమెరికాలో కూడా మనం సత్తా చాడుతున్నామని చెప్పొచ్చు అనమాట. అబ్బాయి పేరు సో అవార్డు పేరు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ అండి, మనకి ఒక జాగ్రఫీ విషయం కరెంట్ జాగ్రఫీ అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో మరికి ఇక్కడ ఈ సంస్థ వాళ్ళకు నివేదిక ఇచ్చాను, మన భారతదేశంలో ఫిసికల్చర్ మత్స్య పరిశ్రమ ఎలా ఉంది, మత్స్య పరిశ్రమలో మరి ఆక్వా కల్చర్ ఎలా ఉంది, ఇలాంటి వాటిపైన మనం చూస్తే ఆక్వా రంగంలో ఒక ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగ్రామిగా ఉంది, మొదటి స్థానంలో ఉంది ఆక్వా రంగంలో. ఏపీ దేశంలోనే అగ్రస్థానం ఉన్నట్లు కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. దేశంలో మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76% ఆంధ్రప్రదేశ్ అందిస్తుంది అని చెప్పేసి ఈ నివేదిక తెలియజేయడం జరిగింది. అంటే మొత్తం అంటే దేశవ్యాప్తంగా రొయ్యలకు సంబంధించినటువంటి ఒక 100 కిలోల రొయ్యలు మనం సప్లై చేసినాం అనుకోండి, అందులో 76 కిలోల రొయ్యలు అనేది ఈరోజు ఏపీకి చెందినవిగా మనం చెప్పుకుంటాం. అలా మొత్తం
దేశ మొత్తం రొయ్యల ఉత్పత్తిలో ఫ్రాన్స్ ఉత్పత్తులు 76% ఆంధ్రప్రదేశ్లో లభిస్తుందని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఆక్వా ఉత్పత్తులు అనేది సో ఎన్ని ఎకరాలలో దానికి సంబంధించినటువంటి ఆక్వా కల్చర్ నడుస్తూ ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి రొయ్యల చెరువులు అని చెప్పేసి అంటాం, చేపల చెరువులు అని చెప్పేసి అంటాం, ఇలా మొత్తం 71,900 హెక్టార్లలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక ఆక్వా ఉత్పత్తులు అక్కడ సో 71,900 హెక్టార్లలో ఆక్వా కల్చర్ నడుస్తూ ఉంది, రొయ్యల పెంపకం నడుస్తూ ఉంది, చేపల పెంపకం నడుస్తూ ఉంది అని చెప్పేసి కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ వాళ్ళు తయారు చేసిన నివేదిక ప్రకారం తెలియజేయడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో అబ్జర్వేటర్ ఉండడం. ఇలా అతి ఎత్తైన ప్రాంతం, అతి తక్కువ ప్రాంతం, లోతైన ప్రాంతం, లేకపోతే లీస్ట్ స్మాలెస్ట్ హయ్యెస్ట్ టాలెస్ట్, ఇవన్నీ సూపర్లేటివ్స్ కిందకి వస్తున్న సందర్భం ఉంటుంది, ప్రథములు అనే విషయం కోస్తుంది. ఇలాంటప్పుడు ఈ మధ్యలో డిస్కస్ చేసాం, మన దేశంలో సముద్ర మట్టానికి అతి ఎక్కువ ఎత్తైన ప్రాంతంలో 2 జంట సొరంగాలు ఈరోజు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్లోకి వెళ్ళాయి. సో అవి ఎక్కడ కలవు అని చెప్పేసి అంటే అవి అరుణాచల్ ప్రదేశ్లోని సేలా ప్రాంతం, సేలా సొరంగం అని డిస్కస్ చేసినాం. ఇట్లా కూడా ప్రపంచంలోనే ఒక ప్రపంచంలోనే సో మరి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన అబ్జర్వేటర్ని ఒక ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి, ఖగోళాన్ని అధ్యయనం చేయడం, ప్లానెట్స్ని అధ్యయనం చేయడం, అందులో ఉన్నటువంటి నక్షత్రాలను అధ్యయనం చే ఉద్దేశంతో మరి సముద్ర మట్టానికి 5,640 మీటర్ల ఎత్తులో సో మరి సెర్రో చెజ్నాజార్ అనే పర్వతంలో సో మరి ఇక్కడ ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి ఒక దాన్ని చిలి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది టోక్యో యూనివర్సిటీ వాళ్ళు. ఇది దీనికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఆటకామా అబ్జర్వేటరీ అండి, ఆటకామా అబ్జర్వేటరీ వచ్చేసి ఆటకామా పెటగో అని ఇవన్నీ ఎడారులండి. ఇక్కడ చిలి ప్రాంతం ఏ పర్వతం పైన నిర్మించారంటే సెర్రో చెజ్నాటర్ పర్వతం పైన సముద్ర మట్టానికి 5,640 మీటర్ల ఎత్తులో నిర్మించడం జరిగింది. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీగా సో ఇది మరి ఎవరు నిర్మించడం జరిగింది, టోక్యో యూనివర్సిటీ వాళ్ళు నిర్మించడం జరిగింది అనమాట, జపాన్ వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. మరి అత్యంత ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాని టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేయడం జరిగింది. మరి ప్రపంచంలో అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, అంటే వాళ్ళు చూపెడుతున్నటువంటి ఏదైతే ఒక సంబంధించినటువంటి కంపెనీ నిర్వహిస్తున్న విధానం అనేది చాలామందికి ఆదర్శం కావడాన్ని మనం ఇక్కడ ప్రభావశీలమైన వ్యక్తిత్వంగా పిలుస్తూ ఉంటాం, అలాంటి ప్రభావశీలమైన కంపెనీగా పిలుస్తూ ఉంటాం. ఈరోజు టైమ్స్ మ్యాగజైన్ ఇచ్చినటువంటి 2024లో ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాలో మన భారతదేశానికి చెందినటువంటి 3 సంస్థలు చోటు లభించడం జరిగిందండి. సో ఆ 3 సంస్థలు ఏమంటే కదా రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ నేతృత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఒక టాటా గ్రూప్ అండి, రతన్ టాటా గౌరవ చైర్మన్గా ఉన్నటువంటి నటరాజ చంద్రశేఖరన్ సో మరికి చైర్మన్గా ఉన్నటువంటి టాటా గ్రూప్ ఒక రెండు వీటితో పాటుగా పూణే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సైరస్ పునవాల ప్రారంభించినటువంటి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సో ఇలా 3 కంపెనీలు చోటు లభించడం జరిగింది. 2021లో జియో ప్లాట్ఫామ్స్ కూడా ఇలా 2021 అది 2024 మనం చెప్పుకునేది 2024లో సో మరి 2021లో జియో ప్లాట్ఫామ్స్ అనే సంస్థ ఈ ఘనతను సాధించడం జరిగింది. ఇలా ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఒక కంపెనీగా గుర్తించబడడం జరిగింది అనమాట. అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితా టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేస్తే ఇందులో మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ని సో ఏమని వ్యాఖ్యానించడం జరిగింది టైమ్స్ మ్యాగజైన్ అంటే, ఇది భారత యొక్క శక్తిగా ఆ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది అనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాష్మనీ అని చెప్పేసి అంటామండి, ఏదైతే హ్యాష్మన్తో ముడిపడినటువంటి 34 కేసుల్లో తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పుని మరి న్యూయార్క్ హైకోర్టు ప్రకటించడం జరిగింది, డొనాల్డ్ ట్రంప్ ఇందులో దోషిగా చెప్పడం జరిగింది అనమాట. బట్ పైకోర్టుకి ఈ తీర్పు పైన పైకోర్టుకి వెళ్ళే ఒక సమాజ అంశాన్ని కూడా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది అనమాట. అవసరమైతే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అత్యున్నతమైన కోర్టుకి వెళ్ళి అక్కడ ఒక తన అఫీల్ చేసుకోవచ్చు ఈ తీర్పు పైన. ఏంటి కేసు అని చెప్పేసి అంటే, గతంలో తను ఒక అమెరికా అధ్యక్షుడిగా పోటీ పడుతున్నప్పుడు, అమెరికా అధ్యక్షుడిగా మరొకసారి పోటీ పడుతున్న క్రమంలో ఏదైతే విరాళాల రూపంలో ఆ విధంగా వివిధ సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఒక డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చినటువంటి డబ్బుని సో అది ఒక పార్టీ యొక్క అవసరాలు వాడకుండా అతను ఏం చేసిండంటే వివిధ సంబంధించినటువంటి వ్యక్తిగత అవసరాలకు వాడాడు. ఆ వ్యక్తిగత అవసరాలకు వాడి తన యొక్క అప్పటివీటిలో కానివ్వండి తను ఆ విషయాన్ని ఒక బయటికి బహిర్గతం చేయకుండా దాచిపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళ కూడా ఆ డబ్బులు నేను ఇచ్చినట్టు చెప్పవద్దు అని చెప్పేసి వాళ్ళకు కూడా
అలా చెప్పడం జరిగింది. అలాంటి సంబంధించినటువంటి మనీని మనం ఇక్కడ హ్యాష్ మనీ అని చెప్పేసి అంటున్నాం. ఇలా హ్యాష్ మనీ హ్యాష్ మనీతో ముడిపడినటువంటి 34 కేసులో తీర్పిస్తూ డొనాల్డ్ ట్రంప్ దోషి సో అని చెప్పేసి న్యూయార్క్ కోర్టు తీర్పించడం జరిగింది. సో అంతేకాకుండా స్టార్మీ డానియల్స్ అని చెప్పేసి అంటే ఒక పోర్న్ స్టార్ ఉంటుంది, సో ఆమెతో ఒక ఆమె కూడా డబ్బులు చెల్లింపుడు అనేది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆమెకు ఇచ్చిన డబ్బుని రికార్డులలో ఒక మార్పు చేయడం జరిగింది, ఇవ్వనట్టుగా చేయడం జరిగింది. తర్వాత స్టార్మీ డానియల్స్ నాకు డొనాల్డ్ ట్రంప్ డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పోర్న్ స్టార్ చెప్పడం జరిగింది అన్నమాట. అలాంటి నేపథ్యంలో ఈ యొక్క కోర్టు ఇచ్చిన ఈ కోర్టు అతని డొనాల్డ్ ట్రంప్ని దోషిగా సో ప్రకటించడం జరిగింది. ఒక్కోసారి అడగవచ్చు, ఒక అమెరికా మాజీ అధ్యక్షుడు సో డొనాల్డ్ ట్రంప్ ఈ క్రింది ఏ కేసులో అతని న్యూయార్క్ కోర్టు దోషిగా ప్రకటించింది, మొత్తం ఎన్ని కేసులు, దేని సంబంధించి ముడిపడినటువంటి అంటే ఆశ్మానితో ముడిపడిన ఎన్ని కేసులు తీర్పునట్లు వెలువరించింది, అలాంటి నేపథ్యాన్ని మనం చూసుకోవాలండి. అమెరికా మాజీ అధ్యక్షుడు సో డొనాల్డ్ ట్రంప్ దోషి అని చెప్పేసి న్యూయార్క్ కోర్టు ప్రకటించడం జరిగింది అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జూన్ ఒకటి ఒక ఈరోజు ఒక లోకసభ ఎన్నికల యొక్క లేదా 18వ సార్వత్రిక ఎన్నికలు లేదా 18వ ఈ సార్వత్రిక ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క ఎన్నికల్లో చివరి ఒక 7వ దశ పోలింగ్ ఈరోజు మనకు నిర్వహిస్తున్నారు అన్నమాట. ఇందుకోసం 19 తొలిదశ పోలింగ్ జరగగా ఈసారి మరి 7వ దశ పోలింగ్ చివరి పోలింగ్ మరి ఈరోజు జూన్ 1న 57 లోకసభ స్థానాలకి ఈసారి ఒక లోకసభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యం ఉంటుంది భారత ఎన్నికల సంఘం. ఇందులో మరి 57 లోకసభ స్థానాలు ఒక రికార్డు ఉంది. ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లోని తషిగింగ్ అండి, హిమాచల్ ప్రదేశ్లోని తషిగింగ్ అనే ప్రాంతంలో ఒక మరి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఒక పోలింగ్ స్టేషన్గా సో మరి తషిగింగ్ రికార్డు పొందడం జరిగింది. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్గా ఉంటుంది. గతంలో అడిగడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లోని హిక్కిం అనే ప్రాంతం ఉంటుంది, దీని యొక్క ప్రత్యేకత ఏంటన్నాడు ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. హిమాచల్ ప్రదేశ్లోని హిక్కిం యొక్క ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రపంచం మన భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కువ ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పోస్ట్ ఆఫీస్గా హిక్కిం రికార్డు పొందుతుంది. ఇప్పుడు అదొక రికార్డ్ అయితే హిమాచల్ ప్రదేశ్లోని తషిగింగ్ అనే ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్గా మనకి సో భారత ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది అన్నమాట. సో 7 దశల ఎన్నికల పోలింగ్ అయిన నేపథ్యంలో మరి జూన్ 4, 2024 భారత ఎన్నికల సంఘం సో మరి లోకసభ ఎన్నికల యొక్క ఈ 18వ లోకసభ ఎన్నికలు లేదా సార్వత్రిక ఎన్నికల యొక్క ఫలితాలను విడుదల చేయబోతుంది అన్నమాట. అదొక ఇంపార్టెన్స్గా ఉంటుందండి. సో మరి ఈరోజు మనకు ఒక ఎగ్జిట్ పోల్స్ కూడా ఈరోజు సాయంత్రానికి రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. జూన్ 1 అంటే ఎన్నికలు అయిన తర్వాత 6:30 తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ని ఏపాటికి ఎలా మెజార్టీ వస్తుందని చెప్పేసి సర్వేల ద్వారా చేయబోతున్నారు. సో ఎన్నికలు అయిన తర్వాత చేయాలనే ఒక ఉత్తర్వు ప్రకారంలో చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి, భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ 18వ సార్వత్రిక ఎన్నికలు ఈ 18వ లోకసభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్కు అనుకూలంగా కృత్రిమ మేధతో ఒక రకమైనటువంటి ఒక కుట్ర జరిగింది అని చెప్పేసి ఒక అమెరికా దేశానికి చెందినటువంటి ఓపెన్ ఏఐ సంస్థ ప్రకటించడం జరిగింది. ఆ కుట్రను మేము ఛేదించాము అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ఇది మనకి ఈరోజు ప్రధానంగా న్యూస్లో ఉందండి. అంటే భారతదేశంలో నిర్వహిస్తున్న ఎన్నికలపైన విదేశీ కుట్ర, ఇజ్రాయెల్ కేంద్రంగా ఇది ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్కి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఆపరేషన్ 0 జెన్ అని పేరు పెట్టడం జరిగింది అనమాట. సో మన గతంలో ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి పెగాసస్ స్పైవేర్ వివాదం జరిగింది. మన భారతదేశంలో రాజకీయ నాయకులు సెలబ్రిటీల యొక్క ఫోన్ ట్యాపింగ్ని ఆ విధంగా చేయడం అనేది ఒకటి. పెగాసస్ స్పైవేర్ వివాదం జరిగిన తర్వాత మళ్ళీ ఇలా వివాదం జరుగుతున్న నేపథ్యం. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్య క్రైసిస్ ఇలా కొనసాగడం, ఇలాంటి నేపథ్యంలో మరి ఈ ఎన్నికలపై విదేశీ కుట్ర, మన భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలపై విదేశీ కుట్ర, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా కృత్రిమ మేధతో ఒక కాంగ్రెస్కు అనుకూలంగా ఈ యొక్క ఓటర్లు మాట్లాడుతున్న విషయాలుగా, ఓటర్లు కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడుతున్న విషయాల్ని ఈ సోషల్ మీడియా కేంద్రంగా ఒక పాపులర్ చేయడానికి కుట్ర జరిగినట్టు, ఆ కుట్రను మేము అడ్డుకున్నామని చెప్పేసి అమెరికా దేశానికి చెందినట్టు ఓపెన్ ఏఐ సంస్థ, ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఈ ఓపెన్ ఏఐ సంస్థని మనకి చాట్ జీపీని సృష్టించడం జరిగింది, జనరేటివ్ ప్రీట్రైన్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి. ఈ ఓపెన్ ఏఐ సంస్థకి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా షామ్ ఆల్టుమన్ ఉన్నారు. సో టైమ్ మ్యాగజైన్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్ 2023 సో ఒక గౌరవాన్ని కూడా పొందడం జరిగింది శామ్ ఆల్టుమన్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి STOIC అనే సంబంధించినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సంస్థ కాంగ్రెస్ మద్దతుగా చేయడం జరిగింది.
ప్రజల అభిప్రాయాలకి కృత్రిమ మీద సాంకేతికతతో ప్రభావితం చేయొచ్చు భారతదేశ ఎన్నికల్ని కాంగ్రెస్ అనుకూలంగా మార్చి కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చే విధంగా చేయొచ్చు అని చెప్పేసి ఆ కుట్రను ఛేదించామని చెప్పేసి సో ఇజ్రాయెల్ కేంద్రంగా ఆపరేషన్ నిర్వహించినటువంటి ఎస్టీఓఐసీ ఒక సంస్థను మేము గుర్తించాం. ఆ సంస్థ కార్యకలాపాలపైన కూడా మేము నిఘా పెట్టి అడ్డుకున్నామని చెప్పేసి ఇక్కడ అమెరికా దేశం చెందినటువంటి ఓపెన్ ఏఐ సంస్థ చెప్పడం జరిగింది. దీనికి పెట్టిన ఆపరేషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ జీరో జెన్, అనేది ఆపరేషన్ జీరో జెన్. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడగవచ్చు ఇటీవల వార్తల్లో ఉన్న ఆపరేషన్ జీరో జెన్ అనేది ఏంది అన్నప్పుడు సో ఈ సంబంధించిన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేది రెడ్ ఫ్లాగ్. ఇది ఒక ఎక్సర్సైజ్ అండి, ఇది ఒక వైమానిక విన్యాసాలు, బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి వైమానిక విన్యాసాలే. సో రెడ్ ఫ్లాగ్ అండి, బహుళ దేశాలు పాల్గొంటున్న రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఎర్రని పతాకం అని అంటాం. సో ఇది మల్టీనేషనల్ ఎక్సర్సైజ్, మరి ఇది అమెరికా దేశం నిర్వహిస్తుంది. అమెరికా దేశంలోని అలస్కా ఒక పైర్ రేంజ్లో అలస్కా అనే ప్రాంతం నిర్వహిస్తున్నారు. మన భారతదేశం కూడా ఇందులో పాల్గొంటుంది, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇందులో పాల్గొంటుంది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి రాఫెల్ ఫైటర్స్ జెట్స్, అఫ్ కోర్స్ ఈ రాఫెల్ ఫైటర్స్ జెట్స్ అనేది, రాఫెల్ యుద్ధ విమానాలు అనేది మన భారతదేశం అమెరికా దేశం నుండి భారతదేశం ఈ యొక్క రాఫెల్ యుద్ధ విమానాలని ఏ దేశం కొనుగోలు చేసుకోవడం జరిగింది అంటే సో ఫ్రాన్స్ దేశం నుండి మనం కొనుగోలు చేసుకోవడం జరిగింది. సో మరి ఓకేనా, అలాంటి నేపథ్యంలో ఇక్కడ మన భారతదేశం తరపున ఈ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ పాల్గొన్నాయి. సుమారుగా 100కు పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ అనేక దేశాలు పాల్గొన్నాయి. మనకి అనేక దేశాలు పాల్గొంటున్నప్పుడు విన్యాసం పేరు, ఎక్కడ నిర్వహించారు, ఎవరు పాల్గొన్నారు, ఏ రకమైన విన్యాసాలు తెలుసుకోవాలి. విన్యాసాల పేరు వచ్చేసి, విన్యాసాల పేరు ఏంటండి, రెడ్ ఫ్లాగ్. ఇది ఏ రకమైన విన్యాసాలు అంటే ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు. ఏ దేశం నిర్వహించిందంటే అమెరికా. అమెరికాలో పర్టికులర్ ప్రాంతం అంటే అలస్కా. ఇందులో మనకి ఇది మల్టీనేషనల్ అంటే అనేక దేశాలు పాల్గొంటున్నాయి. సో భారత్ పాల్గొందా లేదు, భారత్ పాల్గొంది. భారత్ పాల్గొంటే భారతదేశం చెందినటువంటి ఏ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి రఫేల్, మనం భారత్ రఫేల్ యుద్ధ విమానాలు ఎక్కడ కొనుగోలు చేసింది, ఫ్రాన్స్. సో ఈ సంబంధించిన కాన్సెప్ట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది రెడ్ ఫ్లాగ్ 2024 విన్యాసాలు. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇటీవల కాలంలో భారతదేశంలో ఎవరైతే డెస్క్టాప్లో గూగుల్ క్రోమ్ను వాడుతున్నారో వారికి వారిపైన వైరస్ దాడి చేయొచ్చు అని చెప్పేసి సో మనకి మన భారతదేశంలో సైబర్ అటాక్ పైన, సైబర్ థ్రెడ్స్ పైన పర్టికులర్గా కంప్యూటర్లో ఈ యొక్క మాల్వేర్ వైరస్ కానివ్వండి, ఏదైతే వైరస్ని గుర్తించే విధంగా ఉన్నటువంటి ఒక సాంకేతికత మనకి ఒక అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని సెర్టిన్ అని చెప్పేసి అంటామండి. సెర్టిన్ జనవరి 2004లో ఈ సెర్టిన్ అనే సంస్థ నెలకొల్పడం జరిగింది. హ్యాండ్లింగ్ కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అనమాట, దీని యొక్క ట్యాగ్లైనే ఉంది. సెర్టిన్ అనే సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమెండ్మెంట్ యాక్ట్ 2008 రూల్స్ ప్రకారం మన దేశంలో ఒక కంప్యూటర్లు హ్యాక్ కాకూడదు, మన కంప్యూటర్ యాప్లు హ్యాక్ కాకూడదు, సాఫ్ట్వేర్ హ్యాక్ కాకూడదు అని చెప్పేసి సెర్టిన్ అనే ఒక వ్యవస్థ నెలకొల్పడం జరిగింది, ఒక టీం నెలకొల్పడం జరిగింది అనమాట. ఆ టీం ఏమని చెప్పిందంటే మన భారతదేశంలో డెస్క్టాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, గూగుల్ క్రోమ్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇలాంటి ఒక అటాక్ కావచ్చు, సైబర్ అటాక్ అని చెప్పేసి అనడం జరిగింది. తద్వారా మనకు ఈ సంస్థ న్యూస్లో ఉంది. సెర్టిన్ అంటాం, సెర్టిన్ అంటే ఇక్కడ ఇండియాస్ సి అంటే కంప్యూటర్, ఈ అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి అంటే మన అబ్రివేషన్ పరంగా మనకి ఇంపార్టెంట్ ఏ ఒక ఇది అంటే ఐటీ అమెండ్మెంట్ యాక్ట్ 2008 ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ అంతకన్నా అంటే దీన్ని ఖచ్చితంగా చేయడం జరిగింది. సో జనవరి 2004లోనే అంటే జనవరి 2004లో ఏర్పాటు చేసినప్పుడు కూడా దాని కార్యకలాపాలు మాత్రం ఇప్పుడు సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ని కాకుండా ఒక సెక్యూరిటీ పైన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక కంప్యూటర్ పరిశ్రమకి, కంప్యూటర్స్కి ఒక భద్రత ఇచ్చే విధంగా ఇది కార్యకలాపాలు ఉన్నాయి. ఇది ఐటీ అమెండ్మెంట్ యాక్ట్ 2008 ప్రకారం ఇది సెట్ అనే సంస్థ పనిచేస్తుంది. అంటే యాక్ట్ వచ్చిన కన్నా దానికన్నా ముందే ఇది పనిచేయడం జరుగుతుంది. దాని తర్వాత యాక్ట్ వచ్చిన తర్వాత సెట్టిన్ ఈ యాక్ట్లో భాగం కావడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. కొలంబో ప్రాసెస్ అని చెప్పేసి అంటామండి. ఏంటండి కొలంబో ప్రాసెస్ అంటే, ఒక 12 దేశాలు ఇందులో ఉన్నాయి, 8 పరిశీలక దేశాలు ఉన్నాయి. మన భారతదేశం ఇందులో ఒక సభ్యదేశంగా ఉంది. సో మనకి 2003లో ఏర్పాటు చేయబడింది. ఏంటంటే ఎవరైనా ఒక దేశ ఆసియా ఖండంలో పర్టికులర్ చూసినట్లయితే ఆసియా ఖండంలో ఒక దేశం మరొక దేశానికి ఎవరన్నా దక్షిణాసియా దేశాలలో ఎవరైతే వలస వెళ్తారో ఆ వలస వెళ్ళిన వారి యొక్క భద్రత గురించి, అంతేకాకుండా వలస వెళ్ళిన వారి యొక్క హక్కుల గురించి
కాపాడే సంస్థగా ఈరోజు కొలంబో ప్రాసెస్ అనే సంస్థ ఉంది. ఈ కొలంబో ప్రాసెస్కి 2024 నుండి 2026 వరకు సో చైర్మన్షిప్లో భారత్ ఉండబోతుందని చెప్పేసి ఈరోజు ఒక ప్రకటన వెలబడడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు గతంలో మనము లాస్ట్ ఇయర్ 18వ G20 సదస్సు మన భారతదేశం నిర్వహించాం. అలాంటప్పుడు 18వ G20 సదస్సు మన భారత్ నిర్వహించినప్పుడు మనకు దానికి చైర్మన్ హోదాలు మన భారతదేశం ఉంది. లైక్ దట్ ఒక సంస్థ కానివ్వండి, ఒక అంతర్జాతీయ కూటమి కానివ్వండి, భారత్ నేతృత్వం వహించే అవకాశం వచ్చినప్పుడు దానిపైన మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొలంబో ప్రాసెస్ అంటే ఏంది, ఏ సంవత్సరాలకు గాను మన భారతదేశం ఒక చైర్మన్షిప్లో ఉంది, యాక్చువల్గా కొలంబో ప్రాసెస్ యొక్క ఉద్దేశం ఏంది, అంటే మైగ్రేషన్ అంటే దక్షిణాసియా దేశాల్లో ఈ ఆసియా ఖండంలో వివిధ దేశాలకు ఎవరైతే వలస వెళ్తారో వలస వెళ్ళే వాళ్ళ యొక్క భద్రత ఉండాలి. ఆ వలస వెళ్ళే వాళ్ళకి మైగ్రెంట్ వర్కర్స్ అంటాం. మైగ్రేషన్ అంటే వలస, మైగ్రెంట్ వర్కర్స్ అంటే వలస కూలీలు, వలస వెళ్ళేవారు. అలాంటి వర్కర్స్ పైన వాళ్ళకి ఒక హక్కులు కూడా ఉండాలి వాళ్ళకి అనే ప్రధానమైన ఉద్దేశం. లేకపోతే వాళ్ళు హక్కులు ఆ విధంగా కోల్పోయారు అనుకోండి మాన హక్కుల ఉల్లంఘనకు వస్తుంది. కాబట్టి అలా చేయకుండా ఉండడానికే ఈ కొలంబో ప్రాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది 2003. భారత్తో పాటు 12 దేశాలు, సో మరికొన్ని 8 అబ్జర్వర్ కంట్రీస్ అండ్ పరిశీలక దేశాలు కలవు. సో వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది ఒక అంతర్జాతీయ అంశంగా, ఒక ఇంటర్నేషనల్ అఫేర్గా, ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా కొలంబో ప్రాసెస్ను చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వాణిజ్య ఎగుమతుల్లో ఏపీ జోష్ అని చెప్పేసి మనకు సాక్షి పేపర్లో ఒక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. సో మనకి ఒక ఇక్కడ 2022-23లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాణిజ్య ఎగుమతుల విలువ వచ్చేసి 159,368.02 కోట్లు కాగా, సో మరి 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల విలువ యొక్క ఈ విలువ ఎంతకు చేరిందంటే 1,63,562.68 కోట్లకు చేరింది. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని మనం పోల్చినట్లయితే, సో మరి రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల విలువ ఎంత వృద్ధి సాధించడం జరిగిందండి, 2.63% వృద్ధి సాధించడం జరిగిందండి. మరి అంతేకాకుండా నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ అని చెప్పేసి అంటాం, నీతి ఆయోగ్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎగుమతుల సన్నద్ధత సూచిని విడుదల చేస్తారు. మరి 2022 ప్రకారం, సో గతంలో ఒక అంతకన్నా ముందు మనం 20వ స్థానంలో ఉండేది ఎగుమతుల సన్నద్ధత సూచిలో, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎగుమతుల సన్నద్ధత సూచిలో 2020లో 8వ స్థానంకు ఆంధ్రప్రదేశ్ చేరడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఎగుమతుల యొక్క వాణిజ్య ఎగుమతులు అనేది ఏ స్థాయికి చేరాయో చెప్పేసి ఇక్కడ వాణిజ్య ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ జోష్ అనే విషయంతో ఒక సంబంధ కరెంట్ ఎకనమీ ఒక టైటిల్ ఒక ఆర్టికల్ మనకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఆస్టేజ్గా మనం అందించడం జరుగుతుంది మీకు, ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడే విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖాజా సమితి అండి, ఖాజా అంటే ఇక్కడ సో మనకి 2 ఒక నదులు ఉంటాయండి ఖాజా అంటే. సో ఒక ఏంటి ఖాజా అంటే ఇక్కడ కవాంగో జాంబేజీ రివర్స్ అండి ఇవి. కేఏ అంటే ఒక కవాంగో అండి, కవాంగో అనే ఒక నది. జడ్ అంటే ఏంటంటే జాంబేజీ నది. సో మరి రివర్ బేసిన్స్ అనమాట ఈ రివర్ ప్రాంతాలు. ఈ రివర్ ప్రాంతాలు వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది, సో దీని ప్రత్యేకత ఏంటంటే ఒక చాలా దేశాలకి సంబంధించినటువంటి వాటర్ని అందిస్తాయి అనమాట ఇక్కడ ఈ రెండింటిని ద్వారా. ఎందుకే ఇది ఈ ఖాజా విషయంలో ఏంటంటే రెండు నదులు ఒక ఈ రెండు నదుల యొక్క పరివాహక ప్రాంతం అనేది రెండు దేశాల పరిమితం కాలేదు. సో అంగోలా, బోట్స్వానా, నమీబియా, జాంబియా అండ్ జింబాబే ఇలాంటి దేశాలకు పరిమితమైంది. అంతేకాకుండా ఈ రెండు నదుల పరిహాక ప్రాంతంలోనే ప్రపంచంలోనే ఒక లార్జెస్ట్ ఐలాండ్ డెల్టా అయినటువంటి ఇన్లాండ్ డెల్టా అయినటువంటి ఒకవంజా డెల్టా అనేది ఇక్కడే కలదు అండి. ఒకవంజా డెల్టా అనేది ఇక్కడే కలదు. అండ్ అంతేకాకుండా ప్రపంచంలో ఎత్తైన జలపాతమైన విక్టోరియా ఫాల్స్ కూడా ఈ సంబంధించినటువంటి నది పరివాహక ప్రాంతాలలో ఉందన్నమాట. కాబట్టి ఈ నది పరివాహక ప్రాంతాన్ని కాపాడుకునే ప్రధానమైన ఉద్దేశంతో సుమారు 2011లో ఒక ఈ ఖాజా సమితిని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 2024లో ఈ ఖాజా సమితిని జాంబియా దేశం, ఆఫ్రికా ఖండ దేశమైనటువంటి జాంబియా దేశం నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఖాజా సమితి అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటారు. సో మనకి ఖాజా సమితి అంటే నదుల యొక్క పరివాహక ప్రాంతాలను కాపాడుకోవడం అనే ప్రధానమైన ఉద్దేశంతో జరుగుతున్నటువంటి సదస్సుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక అంతర్జాతీయ విషయంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి జపాన్ దేశం అండి. మరి జపాన్ దేశం అండ్ నెక్స్ట్ అమెరికా దేశాలు సంయుక్తంగా ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ టైం అనమాట ఏంటంటే ఒక జనరల్గా
ఈ ఉపగ్రహాన్ని అల్యూమినియం గానీ మరి తేలికైనటువంటి ఒక సంబంధించినటువంటి మెటల్ తో తయారు చేస్తారు ఉపగ్రహాన్ని. కానీ ఫస్ట్ టైం ఏంటంటే వుడ్ తో అంటే ఒక కలపతో కట్టెతో ఏం చేస్తారు అంటే ఒక ఒక శాటిలైట్ ని తయారు చేస్తున్నారు. ఆ కలపను కూడా ఆ వుడ్ను కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే మంగోలియా, కొంచెం మరి కొంచెం స్ట్రెంగ్త్ గా ఉంటుందని చెప్పేసి. సో దాంతో ఒక ఒక ఉపగ్రహం తయారు చేశారు, త్వరలో లాంచ్ చేయబోతున్నారు స్పేస్ ఎక్స్ వాళ్ళతో. ఆ ఉపగ్రహం పేరు వచ్చేసి ఇక్కడ ఏంటంటే లిగ్నోసాట్. అండ్ లిగ్నోసాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లిగ్నోసాట్. ఇటీవల వార్తలు ఉన్న లిగ్నోసాట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కలపతో తయారు చేయబడ్డటువంటి శాటిలైట్ అండి ఇది. సో మరి అమెరికా వాళ్ళు అండ్ అమెరికా అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా. యాక్చువల్గా ఇందులో జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ యొక్క ప్రమేయం ఎక్కువ ఉంది, బట్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. జాక్సా అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. ఈ ఉపగ్రహాన్ని దేని ద్వారా పంపించబోతున్నారంటే స్పేస్ ఎక్స్తోని. వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్, ప్రపంచంలోనే ఉడుతో చేసినటువంటి కలపతో చేసినటువంటి శాటిలైట్గా మనకు లిగ్నోసాట్ గుర్తింపు ఉంది. ఇది ఏ దేశం నుంచి తెచ్చిన కలపగా ఉందంటే మంగోలియా దేశం చెందిన కలపగా, మంగోలియా వుడ్గా ఉంది, త్వరలో పంపించబోతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్. సో మనకి ప్రగతి అనేది రెండు కార్యక్రమాలు ఉంటాయండి, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కూడా ప్రగతి ఉంటుంది. అంటే ప్రతి నెలలో సో మనకి ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి, వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాల యొక్క తీరుతెన్నులు చెప్పుకోవడానికి ప్రగతి అనే కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తుంటారు ప్రతి ఒక నెలలో ఒక రోజున. అదే విధంగా ఇక్కడ ప్రగతి అనే ఒక మరొక కార్యక్రమం ఉంది. అంటే భారతదేశంలో ఏదైతే ప్రాచీన వైద్య విధానం ఉందో ఆయుర్వేద, ఈ ఆయుర్వేదం పైన మరింత పరిశోధన చేయాలి, ప్రజలకు ఆ విధంగా ఆయుర్వేద మందులు అందించాలనే ఒక లక్ష్యంతో మరో ప్రగతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ప్రగతి 2024. సో మరి ఈ ప్రగతి 2024 కార్యక్రమం ఒక సిసిఆర్ఈఎస్ అనే సంస్థ నిర్వహిస్తుంది. సిసిఆర్ఈఎస్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అండి. సో మరి ప్రగతి ఒక అబ్రివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పి అంటే ఫార్మా, ఆర్ అంటే రీసెర్చ్ అండి, ఇన్ ఆయుర్జ్ఞాన్ ఆయుర్వేద కానీ ఆయుర్జ్ఞాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్ అంటే సాంకేతికతను జోడించడం ద్వారా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సాంకేతికతను జోడించి ఈ ఆయుర్వేద జ్ఞానాన్ని అందించడం ద్వారా, ఆయుర్వేద మందులు అందించడం ద్వారా, సో ఈ ప్రాచీన వైద్య విధానాన్ని మరింత మందికి చేరువయ్యే విధంగా ప్రగతి అనే ఒక స్కీమ్ని, ప్రగతి అనే కార్యక్రమాన్ని 2024 అసలు ప్రారంభించడం జరిగింది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ప్రగతి 2024 అండ్ అబ్రివేషన్ ఇంపార్టెంట్, ఏ సంస్థ వాళ్ళు దీన్ని తయారు చేశారు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఓకేనా, ప్రగతి అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక సైన్సెస్ వాళ్ళు ప్రగతి కార్యక్రమం తీసుకెళ్తున్నారు. ప్రగతి కార్యక్రమంలో ఏం చేస్తారంటే ఫార్మా రీసెర్చ్ ఇన్ ఆయుర్జ్ఞాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్ అంటే ఆయుర్వేద మందులని సాంకేతికతగా మరింతగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రగతి 2024 యొక్క ఉద్దేశం అండి. ఓకేనా, ఇది మనకి ఆయుష్ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంటుంది. మరి ఆయుష్ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి అంటాం ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి అని చెప్పేసి అంటాం. ఆయుర్వేద యోగలో మళ్ళీ న్యాచురోపతి కూడా ఉంటుంది. ఆయుర్వేద వై యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి మనకి ఒక 2014 ఏర్పాటు చేసినటువంటి మంత్రిత్వ శాఖ ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి. అండ్ నాసా వాళ్ళు ఇప్పుడు ఫ్రీ ఫైర్ మిషన్ని ఒక ప్రీపర్ మిషన్లో భాగంగా రెండు శాటిలైట్స్ని పంపించాలి. ఇప్పుడు ఒక శాటిలైట్స్ని పంపించడం జరిగింది ఫ్రీ ఫైర్ అని చెప్పేసి అంటాం. ఈ ఫ్రీ ఫైర్ అంటే ఒక అర్థం ఉందండి, పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ద ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్ అంటే ధ్రువాల దగ్గర, అంటే మన భూగ్రహం ఉంది, భూగ్రహంలో ధ్రువాల వద్ద పోలార్ రీజన్స్లో ఉన్నటువంటి హీట్ అనేది బాగా బయటికి వెళ్ళిపోయి అది అంతరిక్షంలోకి ఎలా వెళ్తుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం పైన ఈ యొక్క ఈ ఫ్రీ ఫైర్ మిషన్ పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏదోండి, హీట్ లాస్ట్ ఫ్రమ్ ద ఎర్త్స్ పోల్, హీట్ లాస్ట్ ఫ్రమ్ ద ఎర్త్స్ పోల్ అంటే భూమి గ్రహానికి ఏవైతే ఉన్నాయో, భూమి గ్రహాలు ఉన్నటువంటి ఏవి ధ్రువాలు ఉన్నాయో ఆ ధ్రువాల నుండి హీట్ అనేది ఉష్ణోగ్రతను బయటికి వెళ్ళి అంతరిక్షంలో ఎలా ప్రభావితం అవుతుందని చెప్పేసి అధ్యయనం చేయడానికి నాసా వాళ్ళు పంపించినటువంటి ఒక శాటిలైట్, అదే ఒక ప్రీఫైర్ శాటిలైట్ ప్రీఫైర్ మిషన్లో భాగంగా మొత్తం రెండు శాటిలైట్స్ని ప్రయోగించాలి, ఒక శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. ప్రీఫైర్ మిషన్ ఏం తెలియజేస్తుంది అంటే దాని అబ్రివేషన్లో దాని అర్థం ఉంటుంది, పోలార్ రేడియేషన్ రేడియంట్ అనమాట, పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ద ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేది. అంటే ఇన్ఫ్రారెడ్తో అంటే ఫరారునా సంబంధ కిరణాలతో చేసినటువంటి ఒక పరిశోధన ద్వారా
పోలార్ ప్రాంతంలో రేడియేషన్ ఎనర్జీ అనేది ఎలా బయటికి వెళ్తుంది ఒక అంతరిక్షంలోకి, దాని ప్రభావం ఏంది, హీట్ లాస్ ఫ్రమ్ ద ఎర్త్ పోల్ అనేది ఈ ఫ్రీ ఫైర్ మిషన్ ద్వారా తెలియజేస్తుంది. నాసా చేస్తున్నటువంటి ప్రయోగం. ఇప్పుడు రెండు శాటిలైట్లు, ఒక శాటిలైట్ పంపించడం జరిగింది నాసా వాళ్ళు, అమెరికా అంతరిక్ష సంస్థ వాళ్ళు. నాసా, నాసా అంటే 1958లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ, నేషనల్ ఏరోనాటిక్స్ అండి. నాసా అంటే అబ్రివేషన్ ఏంటండి, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంట. నేషనల్ ఏరోనాటిక్స్ మరికి స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది సో నాసా యొక్క అబ్రివేషన్ అండి. సో మరికి బిల్ నీల్సన్ అనేవారు నాసాకి అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నటువంటి సందర్భం అనమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మన భారత్ మరియు నాసా వాళ్ళు కలిసి 2025లో మనకి నిసార్ అనే ఒక సంబంధ ప్రయోగం కూడా చేయబోతున్నారు. కొందరు 2024లో మరి రెండో ఒక అర్ధ భాగంలో అంటే జూలై ఆగస్టు తర్వాత చేయబోతున్నారు కొందరు అంటారు. కానీ అధికారికంగా ప్రకటించాల్సింది నిసార్ ప్రాజెక్టు, నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ అని చెప్పేసి మనకు అంటామండి. ఇది త్వరలో ప్రయోగించబోతున్నారు అనమాట. నిసార్ అనేది ఏ రెండు సంస్థలు భాగస్వామ్యం అంటే నాసా అండ్ ఇస్రో వాళ్ళు భాగస్వామ్యం కావడం జరిగింది. సో అలాంటి నేపథ్యాన్ని చూసుకోండి. అయితే మనకి ప్రపంచ బాక్సింగ్లో ఒక చేరినటువంటి ఇండియా ఒక భారత బాక్సింగ్ సమాఖ్య ఏంటంటే, ఇక్కడ 2028లో ఒక అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరగబోయే ఒలింపిక్ క్రీడల నుండి ఈ బాక్సింగ్ క్రీడను తొలగిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది ఇటీవల. కానీ భారత్తో పాటు చాలా దేశాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకోసమంటే బాక్సింగ్ క్రీడ మనకు ఎంత ఇంపార్టెంట్, మనకు ఎన్నో పథకాలు కూడా సాధిస్తున్నట్టు క్రీడ. మన దేశంలో ఈరోజు పురుషులు అంటే మేల్ అండ్ ఫీమేల్ బాక్సర్స్ ఎంతో అంతర్జాతీయ జాతీయ మెడల్స్ని సాధిస్తున్న నేపథ్యంలో సో మరి ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఒక అమెరికా ఈ లాస్ ఏంజల్స్లో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో బాక్సింగ్ని తీసివేయకూడదని చెప్పేసి ఒక సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ అందించే ఉద్దేశంతో ప్రపంచ బాక్సింగ్లో చేరినటువంటి సో బిఎఫ్ఐ అని చెప్పేసి అని చెప్పేసి అంటే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియా వాళ్ళు, సో మన భారత బాక్సింగ్ సమాఖ్య వాళ్ళు చేరడం జరిగిందనమాట. దీని ఉద్దేశం ఏంటంటే, ఇంతలో చెప్పుకున్నాం కదా, సో ఇప్పుడు 2024లో మనకి ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారు. సో మరి ఒక అంతే మరి 2028లో 33 ఒలింపిక్ క్రీడలు 2024 34 ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిర్వహించబోతున్నారు. సో ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఏమని ప్రకటించారంటే, సో మేము బాక్సింగ్ క్రీడని ఈసారి తీసేస్తామని చెప్పేసి అన్నారు. సో వెంటనే అంతర్జాతీయ పరంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సో మన ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య కృషి చేస్తుంది. బాక్సింగ్ మళ్ళీ ఉండాలి ఒక క్రీడగా అమెరికాలో జరగబోయే లాస్ ఏంజల్స్ ఒక ఒలింపిక్ క్రీడలో అని చెప్పేసి ఒక సమాచార రిప్రజెంటేషన్ గురించి ఇలా చేయడం జరిగింది. ఈ ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అని చెప్పేసి అంటాం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో సభ్యురాలుగా పనిచేస్తున్న తొలి భారతీయ మహిళ నీత అంబానీ. మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది స్విట్జర్లాండ్లోని లౌసానిలో ఉంది. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి ప్రజెంట్ సో అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు థామస్ బ్యాచ్, జర్మన్ దేశం చెందినవారు. మరి జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు మరి పీటీ ఉష అండి. సో పీటీ ఉష ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మహిళ అండి. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి. ఇక నెక్స్ట్ మనకి ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఒక ముఖ్యమైన సమాచారం తీసుకొని, మనకి ఎంత సమాచారం ఉన్నప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా మనకి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ నేపథ్యంలో ఈరోజు ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అందించడం జరిగింది. క్వశ్చన్ ఆఫ్ ది డే నేటి ప్రశ్న రూపంలో, ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితా 2024లో భారత్కు చెందినటువంటి క్రింది ఏ సంస్థలకు చోటు లభించింది. క్వశ్చన్ అర్థమైంది కదా. సో అక్కడ అంటే టైమ్ మ్యాగజైన్ ఒక ఏం రిలీజ్ చేసింది అనమాట, ఒక సమాచార నివేదిక. సో ఏంటంటే ద టాప్ 100 ఒక కంపెనీస్ లిస్ట్, దట్ కంపెనీస్ ఆర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంపెనీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఇన్ దట్ ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంపెనీస్ టాప్ 100 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ 2024, విచ్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ గాట్ ద ఒక లిస్ట్ అనమాట, ఏ సంబంధించిన భారత కంపెనీలకు చోటు లభించింది. అందులో 6 ఇందులో మనకి ఏవో చూసుకొని మనం రైట్ ఆన్సర్ చేయాలి. అగ్నికుల్, కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ, టాటా గ్రూప్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎన్ని మన భారతదేశానికి చెందినవే. సో అగ్నికుల్ కాస్మోస్ అంటే మన అగ్నిబాణనే సంబంధించినటువంటి ఒక రాకెట్ని విజయవంతంగా పంపించడం జరిగింది. ప్రపంచంలో ఫస్ట్ టైం మనం అలా ఒక సంబంధించిన సాంకేతికతతో అలా సెమీ ఒక క్రయోజెనిక్ సంబంధ విధానంతో చేయడం జరిగింది అనమాట. అండ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరి కోవిషీల్డ్ లాంటి టీకాలను అభివృద్ధి చేసిన సంస్థ, భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ టీకాను తయారు చేసిన సంస్థ, టాటా గ్రూప్, సో మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, మరి ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా పేరొందిన సంస్థల్లో ఏవి సంపాదించడం జరిగిందంటే, ఒకటి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి చోటు లభించిందండి,
టాటా గ్రూప్కు లభించింది అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లభించడం జరిగింది. కాబట్టి ఇక్కడ 2, 4, 1, 2, 4, 6 అండి. మరి 2, 4, 6 ఎందులో ఉందో చూద్దామండి. 2, 4, 6 సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి. సో 2, 4, 6 అంటే ఇక్కడ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, టాటా గ్రూప్ సంస్థ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ వాళ్ళు ఇలా ఘనతను సాధించడం జరిగింది అన్నమాట. ఒకనండి, మన భారతదేశంలోనే 30 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలేషన్ సాధించినటువంటి సంస్థగా టాటా గ్రూప్ గుర్తించబడడం జరిగింది ఇటీవల కాలంలోనే. సో మరి ఒక ఇవి మూడు సంస్థలు కూడా ఒక మనకి ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితా 2024లో భారత్కు చెందినటువంటి క్రింది సంస్థలకి చోటు లభించడం జరిగింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. సో ఇవ్వండి మనకి ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే నేటి ప్రశ్న. సో మరింత నెక్స్ట్ కరెంట్ అఫేర్ సెషన్లో మనం కలుద్దామండి మరింత సమాచారం గురించి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.